ఈ మధ్య చాలా స్లిమ్ అండ్ ట్రిమ్ గా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నటువంటి మన ఆలీ గారు. అండ్ ఆలీ గారు, మీతో పాటు ఈ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఇతను ఎక్కడున్నా సరే అసలు మొత్తం డామ్ డూమ్ రచ్చ రచ్చ చేస్తూ ఉంటాడు. ద వన్ అండ్ ఓన్లీ యాంకర్ రవి. బాగుంది కదా అలీ గారు, సాంగ్ బాగుంది కదా? చాలా బాగుంది, పాడేయండి. అంటే ఇది పాడండి. పాట ఏంటమ్మా అని అడిగాను, నాకు కూడా తెలియదండి, ఏదో పాట చెప్పండి అంది. సార్ చెప్పేశాను, నేను అనుకున్నాను ఏదన్నా ఒక మంచి ఊపు ఉన్న సాంగ్ అనుకున్నాను. చాలా రొమాంటిక్ పాట, హీరో బాగా ఇన్వాల్వ్మెంట్ బాగుంది, వెరీ గుడ్, చాలా సంతోషం. అంటే ఇట్లాంటి పాటలకి డబ్బులు ఇవ్వకపోయినా ఫ్రీగా ఇచ్చేస్తావు కదా కార్తికేయ. ముఖ్యంగా అప్రిషియేట్ చేయాల్సింది నిర్మాతలకి, అర్జున్ జంజాల డైరెక్టర్. తను ఎక్కడంటే పనిచేసింది బోయపాటి గారి దగ్గర దాదాపు నాకు తెలిసి ఒక 12 సంవత్సరాల నుంచా, 12 సంవత్సరాల నుంచి అంటే గ్యారంటీగా ఆయన ఫాలో అయిపోయి ఉంటావు. తీరా పుష్కర కాలం, ఒక పుష్కర కాలం అంతే. కత్తి అనగానే చూసా, ఓ పెద్ద పోస్టర్ ఒకటి చూశాను, ఓ పక్కన టీ తాగుతున్నాడు, ఓ పక్కన కత్తి పెట్టుకున్నాడు, ఏంటి నెక్స్ట్ బ్లడ్ తాగుతాడా? ఓకే. అండ్ అప్రిషియేట్ చేయాల్సింది కెమెరామెన్, చాలా బాగా తీశాడు. అంటే ఒక చాలా పెద్ద పెద్ద కెమెరామెన్లు, బాగా ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్లు, బాగా పేరు వచ్చిన కెమెరామెన్లు ఎలా తీస్తారో అలా తీసాడు. చాలా కష్టపడ్డారు, ఎందుకంటే ఈ స్క్రీన్ మీద మీరు చూసింది ఎంత ఫారెన్లో తీసినా కూడా ఆ షార్ట్ బ్యూటీ కోసం ఎంత ఎండున్నా ఎంత చల్లున్నా నీళ్లు మన మీద పడుతున్నా కూడా వాళ్ళు ఆర్టిస్టులు పొజిషన్ ఇచ్చి వాళ్ళు ఆ కెమెరా పెట్టడం అనేది ఇది మామూలు విషయం కాదు. జనరల్గా మనం 2 గంటల సినిమా చూసి ఓకే బాగుంది సినిమా, బాగా తీశాడు, యావరేజు, అబౌ యావరేజు, లేదా హిట్టా ఫట్టా అనేసి వెళ్ళిపోతారు. కానీ దాని ఎంత కష్టం అనేది డెఫినెట్గా ఒక ఆర్టిస్ట్గా నాకు తెలుసు, ఒక కెమెరామెన్గా కానీ అలాగే ఆర్టిస్టు ముఖ్యంగా అప్రిషియేట్ చేయాల్సింది మెయిన్ టెక్నీషియన్స్. ఒకసారి ఆ టెక్నీషియన్స్ కోసం క్లాప్స్ కొడితే వాళ్ళు చాలా ఆనందిస్తారు. ఇందాక అనిల్ రావుపూడి గారు నేను డైరెక్టర్ పేరు మర్చిపోయాను అన్నారు, సో ఆయన బదులుగా చెప్పన్నారు. అర్జున్ జంజాల చాలా బాగా తీసావు. అండ్ అలాగే హీరోయిన్ అమ్మాయి, మీ ఊరు అమ్మాయి? అంటే నాటిన వన్న ఒరు పుదియ గుట్టియాను. ఆయనకి ఏందన్న పేరు? ఎంత? ఓ అట్టగా, ఎంత చేట? అది మీకు అర్థమైంది కదా, వాళ్ళ ఊరు అమ్మాయి. సో అందుగా అమ్మాయి అందంగా, ఇక హీరో అంటే మన తెలంగాణ. అండ్ మంచి కండలు పెంచుకున్న వీరుడు. నేను తను చూస్తుంటే సౌత్లో రితిక్ రోషన్లా కనిపిస్తున్నావు నువ్వు, ఎందుకంటే వాళ్లే కాదు కండ్ల పెంచడం, నార్త్ వాళ్ళే కాదు సౌత్ వాళ్ళు కూడా సత్తా ఉంది, ఇంకా పెంచుతూనే ఉండు, హల్క్లాగా అయిపోతావు. కొంతమంది కండలు పెంచుతున్నారు, కొంతమంది కొండలు పెంచుతున్నారు. రవి హీరో తమిళనాడు స్టైల్లో కట్టాడు పంచే, అవునయ్య, రెడ్ టీషర్ట్, అదే మామూలు షర్ట్ వేసాడు. అవును. నీ గెటప్ ఏంటి? ఇప్పుడే పెద్దమ్మ గుడిలో మొక్కొచ్చిన బోనాల పండగని. అయ్య బాబే, ఉస్తాద్ స్మార్ట్ రవి చాలా పవర్ఫుల్. అంటే పుసుక్కని నిర్మాతలు ఏమైనా కమిట్ అయ్యారేమో, గుణ పాటు తీస్తాను అందుకే కట్టుకొచ్చాయేమో. లేదు లేదు, అంటే బోనాల పండగ కాబట్టి అలా మొక్కేసి వస్తున్నాను. అండ్ అలాగే ఎవరైతే నిర్మాతలు ముఖ్యంగా అనిల్ కడియాల, ప్రవీణ్ కడియాల, అలాగే మన తిరుమల రెడ్డి గారు, అండ్ ఇంకొక నిర్మాత గారు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో గత 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో చూస్తున్నాను. వీళ్ళు ఏంటి అంటే ఈ సినిమా ద్వారా ఇప్పుడే వాళ్ళు బయటికి వచ్చారు. సో చిన్న స్క్రీన్ మీద సక్సెస్ సాధించారు అనిల్ కడియాల, ప్రవీణ్ కడియాల, తిరుమల రెడ్డి గారు, అలాగే ఆయన స్నేహితుడు. ఈ పెద్ద స్క్రీన్ మీద వాళ్ళ పేర్లు ఇక అలాగే ఉండిపోతూ
ఈ చిన్న సినిమాతో స్టార్ట్ చేశారు కాబట్టి ఫ్యూచర్లో ఇంకా పెద్ద సినిమాలు తీస్తారని ఆశిస్తూ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి. నేనేంటో ఇక్కడ స్టేజ్ మీద ఏంటో సుమక్క నన్ను పిలవడం ఏంటో నిజంగా చాలా ఆనందంగా ఉందండి. అంటే ఇంత చిన్న వయసులో ప్రొడ్యూసర్ అవుతానని అనుకోలేదు, బట్ ప్రొడ్యూసర్ అయిపోయాను. ఎవరు? నువ్వా? జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్, మా అక్క ప్రవీణ్ అక్క అండ్ మా బాబా అనిల్ అన్నది నా ప్రొడక్షన్. పంచగట్టుకొని వచ్చినప్పుడే అనుకున్నా. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ లో ఎన్నో షోస్ చేస్తాం కాబట్టి అలా. ఈ సినిమా బిజినెస్ బాగా జరిగిందా ఏంటి? బాగా జరగబోతుందన్న. అక్క బాబా అంటున్నాడు పుసుక్ అని షేర్ ఏమని అడుగుతాడేమో. లేదు, అంటే ఒక ఒక మాట చిన్నప్పటి నుంచి వింటే ఉన్నాం, కానీ ఇప్పుడు అది నిజమవుతా అవ్వాలి అండ్ అవుతుందేమో అనుకుంటున్నాం. మంచి వాళ్ళే కొట్టి మంచే జరుగుతుంది అంటారు. అండ్ నాకు ఇండస్ట్రీలో ప్రవీణ్ అక్క అండ్ అన్నింటిలన్న అండ్ అఫ్ కోర్స్ తిరుమల గారు కూడా చాలా దగ్గర పరిచయం. అండ్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఎన్ని చేసినా ఒట్టి మంచి జరుగుతుంది. అండ్ ఫస్ట్ టైం ప్రొడక్షన్లో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా సూపర్ డూపర్ బంపర్ హిట్ ఈ సినిమా. గుణా 369 అండ్ RX 100 కలెక్షన్స్ దాటిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బోయపాటి గారు థ్యాంక్ యూ సో మచ్, అండ్ అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్ అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మా అనిల్ బావకి స్పెషల్గా మరీ థ్యాంక్స్. అండ్ ఈ షోకి నన్ను యాంకర్గా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, నేను సుమక్ ఇంకా బాగా చేసేవారం. ఏమంటే అంటే మనం ఇద్దరం అండి. ఈవిడికి నేను ఎక్కడ పక్కన ఉంటున్నారా? మీరు విన్నారా? నేను వినలేదుగా. తర్వాత మాట్లాడుకుందాం మనం. బట్ విషింగ్ ది హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రవీణ్ గారు థ్యాంక్ యూ సో మచ్, అండ్ అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్, తిరుమల గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మనం సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. అక్కడైనా కూడా నీకు అవకాశం ఇస్తారనే కదా. అక్కడ కూడా గెస్టే. ఏ ఒక్క నిమిషం అనిల్ గారు అండ్ రవి గారు ప్లీజ్ వెయిట్ చేయండి. అండ్ ఆర్పి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు ప్రజెంట్ ప్లాంట్ టు అలీ గారు. అలాగే ఇన్వైటింగ్ సత్యకిషోర్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్యకిషోర్ గారు, ఆర్పి గారు అండ్ సత్యకిషోర్ గారు. రవి నీ ముద్దు పేర్లు ఏంటి? బుజ్జి బంగారం లాగా నీకు కూడా ముద్దు పేరు ఏమైనా ఉందా? లేదు, నన్ను ఇంట్లో కిరణ్ అని పిలుస్తారు, బయట రవి అని పిలుస్తారు. నోటికి వచ్చింది పిలుస్తారు బయట, ఇంకా యూట్యూబ్లో నోటికి వచ్చినట్టు పిలుస్తారు. అది నీ వీడియో కింద కామెంట్ సెక్షన్కి వెళ్తే మనకి ఎన్ని పేర్లు దొరుకుతాయో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.